పెళ్లివారు మండితో యూట్యూబ్ ని షేక్ చేశారు, కమిటీ కుర్రాళ్లతో థియేటర్స్ ని షేక్ చేశారు అయ్యా, అండ్ బచ్చల మల్లితో అదే రేంజ్ లో యూత్ ని అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారా, లేదంటే ఇందులో ఎలా ఉండబోతుందండి? ఫస్ట్ మీరు నన్ను యూత్ అన్నారా, థ్యాంక్స్ అండి. దానికి నాతో పాటు ఇంకా ఇంకొక అతను ఉన్నారండి, హర్ష, వైభవ హర్ష అని. సో కామెడీ కూడా బాగానే ఉంటుంది సార్. రాజేష్ దండే గారు ఇక్కడ సార్. ప్రసాద్ గారు, అంటే గ్లిమ్స్ లో మీరు యాక్చువల్గా భగవద్గీత ఇక్కడ అయ్యా మీ క్రేజ్ చూస్తుంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఆ కేకలు వింటుంటే మీకు ఒక స్టార్ హీరోకి వచ్చిన క్రేజ్ లాగా అనిపిస్తుంది అయ్యా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకవేళ ఎవరైనా కథ తీసుకొచ్చి ప్రసాద్ హీరోగా చేస్తావా అంటే చేస్తారా సార్? నేను పుల్ ఆఫ్ చేయగలను ఆ స్టోరీ అంటే చేస్తాను సార్. ప్రస్తుతం జరుగుతుంది సార్. ఓ అవుతుందా? అవుతుంది సార్. అంటే సార్ అంటే ఎప్పుడు సెట్స్ మీదకి రావచ్చు సార్? చెప్తాను సార్, ఎప్పుడే కాదు. ఎందుకు మీరు జర్నలిస్ట్లు అయ్యా అయ్యా అంటున్నారు? అంటే పెద్దవారు కదండి, మైక్ తీసిన తర్వాత అమ్మా. అమృత హాయ్. సో హనుమాన్ లో పూలమ్మే పిల్ల అని ఒకటి చేశారు కదా, ఇందులో ఏమైనా మంచాలు అమ్మే ఏదైనా కాన్సెప్ట్ ఉందా? అలా ఏం లేదండి. సో అది బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్ కి, ఇప్పటికి లూప్ మోడ్ లో వింటున్నారు. సో అలాంటి ఏమైనా ఐ థింక్ బోత్ ది సాంగ్స్ ఇన్ దిస్ మూవీ చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. సో ఏదైనా ఒక సాంగ్ అలాగే అంత ఫేమస్ అయితే నాకు మా టీమ్ కి మంచిదే. లుకింగ్ ఎలిగెంట్. థాంక్యూ.